ఎన్టీఆర్ గారితో వివాహం కూడా మా నాన్న వద్దన్నారు. వద్దమ్మా ఏదో పెనం మేంచి పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది నీ పరిస్థితి, ఈ బాధలు నేను చూస్తున్నాను కదా. అంటే రాజకీయ నాయకుడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టినా, లేదంటే పర్సనల్ గా ఆయనకి ఇష్టం లేక అని కాదు. ఆయన నిజం చెప్పండి వీరాభిమాని, ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. అసలు ఆయన సినిమా తప్ప వేరే చూసేవారు కాదు. కానీ ఆయన జీవిత అనుభవం ఏంటంటే, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నేను చూస్తా ఉన్నాను, ఎన్ని బాధలు పడుతున్నావు. అది ఇంకా పెద్ద కుటుంబం వాళ్ళది, చాలా పెద్ద వారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ పద్ధతులు ఏంటో నీకు తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళాక అందులో నువ్వేమలేకపోవచ్చు, తేడా రావచ్చు. ఎన్టీఆర్ గారితో మ్యారేజ్ అనేది ఎన్టీఆర్ గారి డెసిషన్ ఫస్ట్, మీ డెసిషన్ బాబు ఒక్కటి. నా అలా డెసిషన్ తీసుకుంటే లక్షలాది మంది ఎన్టీఆర్తో పెళ్ళి డెసిషన్ తీసుకొని ఉండేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఆయన ప్రేమించిన వాళ్ళు తక్కువ లేరు, ఆరాధించిన వాళ్ళు తక్కువ లేరు. ఒక్కటి, దేవుడు తనంత తను వచ్చి వరం ఇవ్వాలి తప్ప భక్తుడే నువ్వు వరం ఇయ్యని శాసించలేడు కదా. అంతే, దేవుడి డెసిషన్. ఆయనే స్వయంగా చెప్పారుగా. ఒక ఎన్టీ రామారావు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి తన జీవిత చరిత్ర రాస్తానంటే, యాక్సెప్టెన్స్ ఇవ్వాలంటే అంత ఈజీగా ఒప్పుకోరు. మరి ఎలా లక్ష్మీ పార్వతి గారు అక్కడ దాకా చేరారు? అంటే ఆ స్థాయికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జీవిత చరిత్ర నేను రాస్తాను అనే కాన్ఫిడెన్స్ ఏంటి? నేను ఇటు ఆర్థిక స్థాయిలోనూ ఏమాత్రం తోగను ఆయనకి. అదేవిధంగా ఆయనకున్న అనుభవంలో వయస్సులో చూస్తే సగం వయసు నాది. అసలు ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగానో కూడా ఇప్పటికీ నాకు అది అర్థం కావట్లేదు. నిజం చెప్పాను, మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది, అది అర్థం కావట్లేదు. మా ఇంట్లో దేవుడు గదిలో ఆయన ఫోటో కూడా పెట్టి దండం పెట్టుకునేదాన్ని బాల్యం నుంచి. మా అమ్మ చెప్పేది ఈయన కూడా మన దేవుడేనని. అందుకని ఆయన కృష్ణుడితో రాముడిది ఏదో ఉంది చిన్న ఫోటో, మా అమ్మ ఎక్కడో సంపాదించి అట్లా ఓ పువ్వు పెట్టి రోజు దండం పెట్టుకుని స్కూల్కి వెళ్ళేదాన్ని చిన్నప్పటి నుంచి. ఎన్టీఆర్ గారిని అంతకు ముందే ఢిల్లీలో ఒకసారి గెలిచాను, ఫస్ట్ టైం కలవటం వారిని. ఇంకేంది ఆయన చూసి పడిపోయాను, స్పృహ తప్పి. అదే ఫస్ట్ ఫోటో తీసుకుందాం దగ్గరికి వెళ్ళాను, ఆయన చూస్తా ఏడుస్తలాగా ఆయన కాళ్ళ మీద పడిపోయాను. అంటే అదేంటి, ఆనందమా లేదంటే ఆశ్చర్యమా? ఉద్వేగం, ఆనందం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆరాధించినటువంటి ఒక దేవుడు పూజ గదిలో పెట్టుకున్న ఫోటో ఎదురుగా కనబడితే ఎవరైనా తట్టుకోగలరా? ఆ ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అట్లాగే అవుతుంది. ఆయన కూడా గుర్తించారు అభిమానాన్ని. తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీలో చేరాను, తెనాల నుంచి జనరల్ సెక్రటరీగానే ఏదో జిల్లాకు ఉన్నాను నేను. ఆ విధంగా పార్టీ నాయకులు కూడా కొంత పరిచయం ఉంది. తర్వాత ఆయన నాదెండ్ల భాస్కరరావు మూమెంట్లో ఆయన గవర్నమెంట్ పడిపోయినప్పుడు మహిళలంతా గుంటూరు జిల్లా అంతా తిరిగాము ఒక బస్సు వేసుకొని. నేను ఉపన్యాసం, కొంతమంది పాటలు, ఈ విధంగా. ప్రొఫెసరా, లెక్చరరా? లెక్చరర్కి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది? కమ్యూనిస్ట్ భావాలా? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను సెక్రటరీగా కదా. రాజకీయాల మీద మనకు అప్పటి నుంచి కూడా ఆసక్తి ఉంది. ఆసక్తి కాదు, ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ వల్ల. ఆయన పదవి పోయిందని అసలు అప్పుడు చిన్న బాబు ఏమైపోయాడు, మా అమ్మకు వదిలేసాను ఇంకంతే. ఇంకా నేను మాత్రం మళ్ళీ ఆయన పదవి ఇచ్చారు అన్నదాకా ఇంటికి వెళ్ళలేదు నేను. మా మహిళలు అట్లా తిరిగాంలే, ఆయన పదవి వచ్చాక అప్పుడు ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర రాయాలి అంటే అది చాలా పెద్ద కోరిక కదా ఏ ఒక సామాన్య వ్యక్తికైనా. ఆంధ్రప్రదేశ్ అంటే మామూలుగా మనం చూసి రాయడం వేరు, తెలుసుకొని రాయడం వేరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా కథ తెలుసుకొని ఇది మనం రాయాలి. అసలు అంతా ఎలా జరిగింది అది? నాకు ఎంఏ చేసేటప్పుడే నాగార్జున యూనివర్సిటీలో, అప్పుడే నాకు ఎన్టీఆర్ గారి మీద భక్తి ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి, ఆయన చరిత్ర రాస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. నేను అప్పటి వరకు నేనేం పెద్ద రైటర్ని కాదు, వ్యాసాలు రాస్తున్నాను తప్ప పుస్తకాలు అంటే ఏమీ రాయలేదు అసలు. అందుకని నేనే స్వతంత్రించి నిమ్మకూరు వెళ్ళిపోయా. ఒకరోజు బస్సు ఎక్కి నిమ్మకూరు వెళ్ళి ఆ ఊళ్ళో అసలు ఆ ఊరు చూస్తేనే ఆనందం పొంగిపోయాం. ఎన్టీఆర్ గారు దగ్గరికి వెళ్ళానంత ఆనందం కలిగింది ఆ రోజు నాకు. వెళ్ళి వాళ్ళ ఇళ్ళు అవన్నీ చూసి, వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొన్ని విశేషాలు అన్నీ రాసుకొని వచ్చి, అబ్బో అప్పటికే ఏదో సాధించినట్టు పెద్ద ఆనందపడిపోయాను నేను. సరే కానీ ఆ కొంచెం మ్యాటర్తో ఎట్లా అవుతుంది, ఆయన చరిత్ర అవ్వదు కదా. అదే ఎంత అమాయకత్వం అదనమాట. అంటే అంత అభిమానం రాయాలి అనేది. సరే అదృష్టం కొద్ది ఏంటంటే ఎన్టీఆర్ గారితో పరిచయం కలిగింది. ఆయన నన్నుగా గుర్తించగలిగినంత పరిచయం ఏర్పడింది అప్పటికి పార్టీ ద్వారా, మహానాడులోనూ ఇట్లాగా. ఎంఫిల్లో జాయిన్ అయిన తర్వాత ఎంఫిల్ కూడా మా డిపార్ట్మెంటు తిలక్ రోడ్లో ఉండేది. ఎన్టీఆర్ గారు అబిడ్స్ ఆయన ఇళ్ళు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఇంకా ఎలక్షన్స్ రాలేదు 89 బిగినింగ్లో అనమాట. ఇంకా అప్పుడు నేను డైలీ వాళ్ళ ఇంటికి పోతుండేదాన్ని, వెళ్ళి అంటే ఖాళీ ఉంటే. అప్పటికి ఎన్నో టర్మ్ ముఖ్యమంత్రి అమ్మ అంటే మధ్యలో నాదన్ భాస్కర్ రావు గారు వాళ్ళు ఒకసారి దిగిపోయి మళ్ళీ పదవి తెచ్చుకొని 85లో జరిగింది. 85లో మళ్ళీ ఆయన వాళ్ళు అధికారం ఇచ్చినా కూడా ఆయన ఒప్పుకోలేదు, ఎవరో ఇచ్చింది నేను తీసుకుంటానని ఎలక్షన్కి వెళ్ళి 84లో మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్రహ్మాండంగా గెలిచి 200 సీట్లతో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. గుర్తించేస్తాయి ఎన్టీఆర్ గారు వెళ్ళారు. అది అప్పుడు రాస్తానని చెప్పి అడిగాను, నీ మొహం రాస్తాలా అన్నారు ఫస్ట్ అడిగినప్పుడు. ఇదే మాట నీ వయసు ఎంత, నువ్వెంత, నీ అనుభవం ఎంత, నువ్వేం రాస్తావులే అని చెప్పి కొట్టిపారేశారు. సరే లేదని ఎంఫిల్ అయిపోయింది. అంతలో ఆయన గవర్నమెంట్ పడిపోయింది, అదే ఓడిపోయారు. ఓడిపోయాక నేను వెళ్ళి అది కొన్ని గంటల పాటు నిరీక్షించి, మీరు సినిమా చూసుంటారు లక్ష్మీ సెంటర్, ఆ సీన్తోనే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇక వెయిట్ చేసి చివరికి ఆయన కలిసి ఆయన చెప్పాను, ఓటమి అనేది మన ఆత్మ విమర్శకు పనికి వస్తుంది తప్ప నిజంగా జీవితంలో ఓడిపోవటం కాదు. ఎందుకు ఓడిపోయాము అనుకున్నప్పుడు ఆ పరిశీలన చేసుకోగలిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవటానికి అవకాశం, ఇది ఈ గ్యాప్ బాధపడేది కాదు, ఇది నిజానికి మంచి అవకాశం అని చెప్పింది నేను ఒక్కదాన్ని. అసలు అంత ధైర్యంగా చెప్పారు అన్నమాట. అది ఎంత నచ్చిందో ఆయనకి, అసలు చాలా బాగా చెప్పారు లక్ష్మీ భారతి గారు అన్నారు. అన్నాక అప్పుడు మళ్ళీ అడిగాను, మీ చరిత్ర రాస్తానే ఖాళీ వచ్చింది ఏ కళ్ళు ఉన్నారు సరే అన్నారు. చెప్పాను ఇట్లా నేను నా ఎంఫిల్ కూడా పూర్తయింది, సాధించుకున్నాను నేను, అంటే పట్టుదల ఉంటే చేయగలనండి, రాయగలను నేను అన్నాడు. అప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నన్ను పిలిచి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ గారు అక్కడ స్టూడియోలో, నాచారం స్టూడియోలో, ఆమె తెలుగులో రాస్తారు ఈయనేమో హిందీలో రాస్తారని ఇద్దరిని పరిచయం చేశారు. నేను తెలుగులో రాశాను, ఆయన హిందీలో రాయలేదు, పైగా ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడే చెప్పాను నేను ఆమె రాయలేదని. మీరు రాయలేరు కదా పుస్తకాన్ని, రెండు అదే కదా 2 parts. ఇప్పుడు ఈ 2 పుస్తకాలు కూడా మీరు చూస్తున్నారు కదా, స్వయంగా లక్ష్మీ పార్వతి గారు రచించినటువంటి పుస్తకాలు. ఇప్పుడు ఎంతో మంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం అని చెప్తారు, కానీ కనీసం ఒక పేజీ వ్యాసం కూడా రాయలేరు. అలాంటిది ఇన్ని పుస్తకాలు రాయాలంటే ఎంత అభిమానం ఉండాలి, సాహిత్యం పైన ఎంత పట్టు ఉండాలి. ఆ విధంగా రాస్తూ ఇద్దరు భావాలు పంచుకోవడం. ఆయన ఖాళీగా ఉన్నారు కదా, నేను నోట్స్ తీసుకుంటుండే. వారానికి నేను శుక్రవారం సాయంత్రం ఎక్కితే శనివారం రావటం, మళ్ళీ ఆదివారం సాయంత్రం బస్సు ఎక్కితే సోమవారం క్లాస్కి అందుకోవటం. నేను లెక్చరర్ను కదా, మరి అది నా జీవనోపాధి కదా, అందులో నా తల్లిదండ్రులు కూడా నా మీదే ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.